చంద్రశేఖర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బ్యాక్లాగ్ ఉద్యోగులు భూ నిర్వాసితులకు సంబంధించిన 665 ఉద్యోగాల నియామకాలపై రచ్చ కొనసాగుతుంది. 2018 లో ఈ ఉద్యోగాల భర్తీకి పరీక్ష నిర్వహించారు. 4 సంవత్సరాల తర్వాత అంటే ఈ ఏడాది ఫలితాలు విడుదల చేశారు. మొదటి విడతలో 200 మందిని భర్తీ చేయాల్సి ఉండగా వారిలో కొందరిని అనవసర కారణాలతో మెడికల్ అన్ఫిట్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూపుతూ మానసికంగా వేధిస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ క్రమంలో బాధితులు కొంతమంది గిరిజన సంఘాల నాయకులతో సింగరేణి డైరెక్టర్ చంద్రశేఖర్ను కలవడానికి వెళ్లారు. ఆ సమయంలో గిరిజన సంఘాల నాయకులైన దారావత్ రాజ్ కుమార్ అందరి ముందు కులం పేరుతో దూషించినట్లుగా తెలిపారు.